ఒక బౌల్ తీసుకోండి. అందులో కొద్దిగా కర్డ్ ప్లస్ కొద్దిగా హనీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇది మనకు మంచి క్లెన్సర్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫేస్ పై మనం ఒక 2-3 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఫేస్ పై డస్ట్ అనేది క్లీన్ అయిపోయి డీప్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో ఇది చేశాక మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటే గ్లోనెస్ బాగా వస్తుంది. సో ఇలా మనం క్లెన్జర్ 2-3 మినిట్స్ మనం చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. క్లెన్జర్ అయిపోయాక మనం ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దానికోసం ఏంటంటే ఒక బౌల్ తీసుకోండి. అందులో వచ్చేసి కొద్దిగా ఆరెంజ్ పిల్ పౌడర్ ప్లస్ కొద్దిగా కాఫీ పౌడర్ ప్లస్ కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకోండి. లాస్ట్లో వచ్చేసి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు మంచి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని మనకు ఫేస్ పై ఒక థిక్ లేయర్ లాగా వేసుకోవాలి. థిక్గా వేసుకోండి. ఇలా బ్రష్తో అయినా లేదంటే ఫింగర్స్తో కూడా వేసుకోవచ్చు. బ్రష్తో థిక్ లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇందులో కర్డ్ వచ్చేసి స్కిన్ని మంచి బ్రైటన్ చేయడానికి, స్మూత్నెస్ చేయడానికి, గ్లోనెస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చేసి స్కిన్ని టైట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. కాఫీ పౌడర్ వచ్చేసి స్కిన్ని బ్రైటన్ చేయడానికి యూజ్ అవుతుంది. విటమిన్ సి వచ్చేసి మనకు స్కిన్పై ఎటువంటి స్పాట్స్ ఉన్నా తగ్గించి స్కిన్ని స్మూత్ అండ్ షైనీ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో టోటల్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా స్కిన్ని మంచి గ్లోనెస్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇలా మనం థిక్ లేయర్ లాగా ఫేస్ పై వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసుకొని కాస్త ఇలా మసాజ్ చేసుకొని మనం క్లీన్ చేసేసుకుంటే స్కిన్ అనేది మంచి గ్లోనెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇది ఎవరైనా యూజ్ చేయవచ్చు. మేల్ ఫీమేల్ అని ఎవరైనా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూపించాను. ఇప్పుడు ఇంటర్నల్ గా కూడా దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది క్లియర్ గా చూపిస్తాను. చూసేయండి, ఒక బౌల్ తీసుకోండి. అందులో కొద్దిగా కర్డ్ వేసుకోండి. కొద్దిగా అంటే కొంచెం ఎక్కువగానే. ఇలా చూడండి, నేను ఎంత తీసుకున్నానో ఒక బౌల్లో. కొద్దిగా కర్డ్ ప్లస్ కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేయండి. దాంట్లో ఏం లేదు, చాలా సింపుల్. షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనం టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, బాదం, కాజు, పిస్తాని ఇలా కొద్దిగా క్రష్ చేసేసి దంచేసుకొని మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. లాస్ట్ వచ్చేసి మనకు టూటీ ఫ్రూటీ ఇలా ఉంటాయి. సో ఇవి కూడా కొన్ని యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇది రెగ్యులర్గా నైట్ టైంలో డిన్నర్ అయిపోయాక పడుకునే ముందు ఇది తీసుకోండి. చాలా మార్నింగ్ కల్లా మీ చిక్స్ అనేటి గ్లోనెస్ అయిపోయి మీ ఫేస్ ఎంత గ్లోగా కనబడుతుందో మీరే చూస్తారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కర్డ్ అనేది ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎంత బాగా యూజ్ అవుతుంది, రిజల్ట్ అనేది ఎంత బాగుంటుందని. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.